హైదరాబాద్ లోని అబెడ్స్ కట్టెల మండిలో కిడ్నాప్ కు గురైన 1వ తరగతి బాలికను పోలీసులు రక్షించారు. శనివారం ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారికి చాక్లెట్ ఆశ చూపించిన నిందితుడు ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. కొద్దిసేపటికి పాప కనిపించకపోవడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు అబెడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీ పరిశీలించగా ఓ వ్యక్తి పాపను ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు 5 బృందాలతో గాలించి రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనుముల నర్వలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్ ను బీహార్ కు చెందిన ఎండీ బిలాల్ గా గుర్తించారు. చిన్నారిని అబెడ్స్ పిఎస్ కు తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. మరోవైపు నిందితుడిని కూడా పోలీసులు అబెడ్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకురాగా పాప బంధువులు స్థానికులు దేహశుద్ధి చేశారు. పోలీసులు ఎంత వారించినా వారి ఆవేశం మాత్రం చల్లారలేదు. దీంతో నిందితుడిని స్టేషన్ లోనికి తీసుకెళ్లేందుకు పోలీసులు చాలా శ్రమ పడాల్సి వచ్చింది. పాప సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.